ఆల్ ఆఫ్ యూ. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ డిఫరెన్సిబుల్ ఈక్వేషన్ అమ్మా. ఈరోజు మనం డిఫరెన్సిబుల్ ఈక్వేషన్ గురించి తెలుసుకుందాం. బిఫోర్ మన టాపిక్లో డిఫినెట్ ఇంటిగ్రేషన్ చెప్పాం, ఇన్డెఫినెట్ ఇంటిగ్రేషన్ చెప్పాం. డిఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే మనకి ఇంటిగ్రల్ ఏ టు బి ఉంటుంది, ఇన్డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఏ టు బి ఉండదు. డిఫినెట్ ఇంటిగ్రేషన్ ఏరియాస్ కూడా ఎక్కువ సమ్స్ ఇంక్లూడ్ చేసాం, షార్ట్ కట్స్ కూడా చెప్పాం. అదే దీని కన్క్లూజన్ క్యాల్కులస్లో డిఈ ఉంటుంది. డిఈ అంటే ఏంటంటే యాక్చువల్గా ముందు మరి ఇంటిగ్రేషన్ అంతా రావాలి, వస్తేనే మన డిఈకి వచ్చినట్ల. డిఈ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కానీ ఒక మార్కు మనకి రావడానికి ఛాన్స్ ఉంది. మన 2 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. డిఫరెన్సిబుల్ ఈక్వేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్సిబుల్ ఈక్వేషన్? అన్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ అన్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ విత్ డిఫరెన్సిబుల్ ఫంక్షన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ డిఫరెన్సిబుల్ ఈక్వేషన్. మనకి బిఫోర్ క్లాస్లో సపోజ్ ఆల్జీబ్రాకి ఈక్వేషన్ కూడా తెలుసుకుందాం. ఆల్జీబ్రాకి ఈక్వేషన్ అంటే అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది కదా, మై ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, అది ఏఎక్స్ ప్లస్ బిజ్ ఈక్వల్ టు 0 లీనియర్ ఈక్వేషన్. అన్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ విత్ ఆల్జీబ్రిక్ ఫంక్షన్, దట్ ఈజ్ మీ ఎక్స్ ఆల్జీబ్రిక్ కదమ్మా, దట్ ఈజ్ కాల్డ్ ఏ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్. అదేవిధంగా త్రిగనమెట్రీ ఈక్వేషన్ కొనుక్కొని తెలుసుకుందాం. త్రిగనమెట్రీ ఈక్వేషన్ 2 sin² x ప్లస్ 4 sin x ప్లస్ 10 = 0. ఇక్కడ కాన్స్టెంట్ ఒకటే, ఎక్స్ల ప్లేస్లో త్రిగనమెట్రీ వచ్చింది కాబట్టి త్రిగనమెట్రీ ఈక్వేషన్. అదేవిధంగా మనకి సపోజ్ 2d²y/dx² 4dy/dx ప్లస్ 10 ఇలా వస్తే దీన్ని డిఫరెన్సిబుల్ ఈక్వేషన్ అంటారు అమ్మా. సపోజ్ డిఫరెన్సిబుల్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఎన్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ డిఫరెన్సిబుల్ ఫంక్షన్. చూడండి ఇక్కడ మనకి డిఫరెన్స్ ఫంక్షన్స్లోని సపోజ్ ఇది డెరివేటివ్స్ వచ్చాయి కదమ్మా, ఇక్కడ త్రిగనమెట్రీ వచ్చింది, త్రిగనమెట్రీ ఈక్వేషన్, ఇక్కడ నుంచి ఆల్జీబ్రా వచ్చింది కాబట్టి ఇది ఆల్జీబ్రాకి ఈక్వేషన్, ఆల్జీబ్రాకి ఈక్వేషన్, త్రిగనమెట్రీ ఈక్వేషన్, డిఫరెన్సిబుల్ ఈక్వేషన్. జస్ట్ అది డిఫరెన్సిబుల్ ఈక్వేషన్ అంటే. ఇందులో మనకి ఆర్డర్ డిగ్రీ ఉంటుంది. ఆర్డర్ ఆర్డర్ అంటే హైయెస్ట్ డెరివేటివ్ ఈజ్ కాల్డ్ ఆర్డర్, హైయెస్ట్ డెరివేటివ్ ఈజ్ కాల్డ్ ఏ ఆర్డర్. సపోజ్ హైయెస్ట్ డెరివేటివ్ అమ్మా, హైయెస్ట్ డెరివేటివ్ అంటే సపోజ్ ఈ స్తంభకి తీసుకుందాం 2d²y/dx²³³ + 3dy/dx + 5 = 0. ఆర్డర్ అంటే హైయెస్ట్ డెరివేటివ్, ఇందులోని ఇదే కదమ్మా డెరివేటివ్, అందువల్ల దీని ఆర్డర్ ఏమైంది 2 అయింది. డిగ్రీ డిగ్రీ అంటే ది ఎక్స్పోనెంట్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్ ఈజ్ కాల్డ్ ఏ డిగ్రీ. ఎక్కడ ఆర్డర్ ఉంటుందో ఆ ఆర్డర్ పైన ఉన్న ఎక్స్పోనెంట్ అంటే మనం డిగ్రీ అంటాము. సో డిగ్రీ ఏమైంది దీనికి? 3 అయింది. ఆర్డర్ ఆర్డర్ అనేది ఆర్డర్ అంత మనకి ఆర్డర్ అనేది 2 అయింది, డిగ్రీ 3 అయింది. ఇది ఆర్డర్ డిగ్రీ. ఇందులో మనకు క్వశ్చన్స్ జాగ్రత్త వస్తే మన క్వశ్చన్ చేసుకుందామా ఆర్డర్ డిగ్రీ గురించి. ఓకేనా, ఆర్డర్ అంటే ఇది, డిగ్రీ అంటే ఇది. ఇందులో ఆ డిగ్రీ కూడా చెప్దాం క్లాస్ మనకి సమ్మలు చెప్పినప్పుడు. మొత్తం బ్రీఫ్గా డి అంటే ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఇందులో నెక్స్ట్ వచ్చేది మనకి వేరియబుల్ సపరబుల్ మెథడ్ వస్తుందమ్మా. వేరియబుల్ సపరబుల్ మెథడ్ వస్తాయి ఇందులో. మెథడ్స్ 1లో ఫస్ట్ మెథడ్ వేరియబుల్ సపరబుల్ మెథడ్. వేరియబుల్ సపరబుల్ ఉంది. యాక్చువల్ వేరియబుల్ సపరబుల్లోనే మీకు డెఫినెషన్ ఉంది. వేరియబుల్ సపరబుల్ అంటే సపరేట్ చేసిన ఎక్స్ వైలు సపరేట్ చేసుకోవడం అమ్మా. xdy ప్లస్ ydx వచ్చింది అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ xdy ప్లస్ ydx వస్తే మరి ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి? xdy = -ydx. మరి dy కింద y ఉండాలి కాబట్టి dy/y = dx/x. ఇప్పుడు సపరేట్ చేసాం, ఎక్స్ల వై సపరేట్ చేసినాక బట్టి దీన్ని వేరియబుల్ సపరబుల్ మెథడ్ అంటారు. సో 1/y ఇప్పుడు ఇంటిగ్రల్ అప్లై చేసుకుంటాం, -1/x dx కదమ్మా, ఇది x dx. సో log y = -log x. ఇక్కడ మనం కాన్స్టెంట్ ఏదైనా వేయచ్చమ్మా c అని. సో log x + log y = log c ఇలా వేసుకుంటాం. log xy = log c xy = c ఇలా వేరియబుల్ సపరబుల్ మెథడ్ చేస్తుంటామా.
వేరియబుల్ సపరేట్, ఎక్సెల్ సపరేట్, వైఎస్ సపరేట్ చేసుకొని మన ఇంటిగ్రల్ అప్లై చేయాలి. ఇంటిగ్రల్ అప్లై చేసిన ఏం చెప్పారు మనకి ముందు ఫార్ములా, ఎక్స్ పక్కన డిఎక్స్ ఉండాలి, వై పక్కన డివై ఉండాలి, దట్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రేషన్ అండ్ ఎక్సెల్ రూల్స్. అంతే, ఇంటిగ్రేషన్ లింక్ అప్ అవుతుంది. ఇది వేరియబుల్ సపరేట్ మెథడ్. సార్ నెక్స్ట్ మనకి ఏంటంటే హోమోజీనియస్ ఈక్వేషన్, హోమోజీనియస్ డిఫరెన్సిబుల్ ఈక్వేషన్. ఇది ఎలా ఉంటాయంటే సార్, ఎఫ్ ఆఫ్ ఎక్స్వై బై జీ ఆఫ్ ఎక్స్వైలా ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ మనకి 2x ప్లస్ 3y బై ఎక్స్ మైనస్ వై డివై బై డిఎక్స్ ఇలా ఉంటుందమ్మా. ఇలా ఉన్నప్పుడు ఇది హోమోజీనియస్ పవర్స్ ఒకలాగా ఉండాలి. ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్. ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ అనుకొని తీసుకొని మన సింప్లిఫై చేసుకొని మళ్ళీ దాన్ని వేరియబుల్ సపరబుల్ మెథడ్లో వెళ్ళిపోవాలి. మళ్ళీ అది లింక్ అప్ అవుతుంది, లెంత్లు ఉంటాయమ్మా. నెక్స్ట్ మనకి నాన్ హోమోజీనియస్ మెథడ్ ఉంటుంది. నెక్స్ట్ నాన్ హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్ హోమోజీనియస్ మార్చుకుంది ఎలా ఉంటుంది అంటే డివై బై డిఎక్స్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఏ వన్ ఎక్స్ ప్లస్ బీ వన్ వై ప్లస్ సి వన్ అండ్ ఏ టూ ఎక్స్ ప్లస్ బీ టూ వై ప్లస్ సి టూ. ఇందులో రెండు కండిషన్స్ వస్తాయమ్మా మనకి, కేస్ వన్, కేస్ టూ, కేస్ త్రీలు ఉంటాయి. కేస్ వన్ అది మామూలు బీ వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ టూ రావాలి, వస్తే జనరల్ ఇంటిగ్రేట్ చేసేస్తాం మనం కండిషన్ వన్ ప్రకారం. నెక్స్ట్ కేస్ టూలోని కేస్ టూ ఉంటుంది ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ రావాలి. కేస్ త్రీ ఉంటుంది ఏ వన్ బై ఏ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ ఇలా వస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ హెచ్ వై ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ వై ఇలా మా సబ్స్టిట్యూషన్లో చేంజ్ ఆఫ్ ఎక్స్లో చేస్తాము. ఇవన్నీ మెథడ్స్ జస్ట్ అవి చెప్తున్నాను ఓవర్వ్యూ, తర్వాత మనం దీని ప్రకారం వెళ్తుంటాం. ఓకేనా, వేరియబుల్ సపరబుల్, హోమోజీనియస్ డిఫరెన్సిబుల్ ఈక్వేషన్, నాన్ హోమోజీనియస్ ఉంటుంది. ఇంకా ఫైనల్గా మనకి ఏంటంటే ఫైనల్గా మనకి లీనియర్ ఈక్వేషన్ ఉంటుంది, అది కూడా చెప్పేసిన తర్వాత మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా, సో ఇంకోటి లీనియర్ డిఫరెన్సిబుల్ ఈక్వేషన్, లీనియర్ డిఫరెన్సిబుల్. ఇది ఎలా ఉంటుంది, రెండు ఫార్మ్ డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఈక్వల్ టు క్యూ అయితే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ కడతాము. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటే ఈ పవర్ పిడిఎక్స్ కడితే, ఇప్పుడు దీనికి జనరల్ సొల్యూషను ఈ విధంగా ఉంటే వై ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఐ ఆఫ్ డిఎక్స్ అలా మనకి వర్క్ చేస్తాం. ఇది మొదలు ఇంకొకటి ఇంత లీనియర్ ఈక్వేషన్లో సెకండ్ పెద్ద రావేది డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ పిడివై జనరల్ సొల్యూషన్ వై ఇంటూ వై కదమ్మా ఎక్స్ వస్తుంది ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ క్యూ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ డివై ఇలా. ఇదే మనకి మెయిన్ వస్తుందమ్మా, ఇందులో మనకి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అడుగుతాడు, జనరల్ సొల్యూషన్ అడుగుతాడు, చేయొచ్చు. ఇలా మన జస్ట్ మనకి ఏంటంటే డిఫరెన్సిబుల్ ఈక్వేషన్ అంటే ఎనీ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ విత్ డిఫరెన్సిబుల్ ఫంక్షన్ దాని ఇట్ ఇస్ కాల్డ్ డిఫరెన్సిబుల్ ఈక్వేషన్ చెప్పాను. అందులో డిఫరెన్స్ ఈక్వేషన్లో మనకి మెథడ్స్ ఉంటాయి, వేరియబుల్ సపరబుల్ మెథడ్ ఉంటుంది, ఎక్స్ల వైలు సపరేట్ చేయాలి, ఇది మెయిన్ అమ్మా. తర్వాత దాని హోమోజీనియస్ ఈక్వేషన్ ఉంటుంది, హోమోజీనియస్ డిఫరెన్సిబుల్ ఈక్వేషన్ ఇలా అంటే కాన్స్టెంట్, హోమోజీనియస్ డిఫరెన్స్ ఈక్వేషన్ కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ మనకి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో ఏఎక్స్ స్క్వేర్ టూ హెచ్ ఎక్స్ బీవై స్క్వేర్ అంతా పవర్ టూ ఉంటుంది, పవర్ అంతా ఒకలాగా ఉండాలి, దాన్ని ఇట్ ఇస్ కాల్డ్ హోమోజీనియస్. ఇక్కడ కూడా పవర్ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ వన్, ఇక్కడ వన్, అన్ని పవర్స్ ఉన్నాయి ఉంటాయి. కాన్స్టెంట్ ఉండకూడదు, కాన్స్టెంట్ ఉంటే నాన్ హోమోజీనియస్ అయిపోద్ది. ఈ నాన్ హోమోజీనియస్ని హోమోజీనియస్ మాత్రమే మూడు కేసుల ప్రకారం చేయాలి. ఇలా ఈ రెండు ఈక్వల్ అయిపోయింది, బీ వన్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఏ టూ అయితే జనరల్ ఇంటిగ్రేట్ చేసుకుంటాం, అయిపోతుంది సమ్ము. ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ బీ వన్ బీ టూ వస్తే మళ్ళీ హోమోజీనియస్ లాగా, ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు సమ్ కండిషన్ తీసుకుని చేయాలి. నాట్ ఈక్వల్స్ వస్తే ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, దీనికి ఒక మెథడ్ ఉంది మన లాంగ్ వెళ్తుంది ఇది, ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ ప్లస్ హెచ్ అలా ఆ చేంజ్ ఆఫ్ ఎక్స్ చేసుకుని చేయాలి ఇది. అండ్ లీనియర్ డిఫరెన్స్ ఈక్వేషన్ అంటే ఈ విధంగా ఫార్మేట్ ఉంటుంది, డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇపా పిడిఎక్స్ ఇలా మనం చేయొచ్చమ్మా. ఇది మనకి కాన్సెప్ట్, దీని మీద సంబంధం మనం చూద్దాం.
నెక్స్ట్ ఫైన్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ అమ్మ. ఆర్డర్ డిగ్రీ అంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ డిఎండిఎక్స్ హోల్ క్యూబ్ ఇచ్చారమ్మ. ఇంత డిఫరెన్సిబుల్ ఈక్వేషన్ అవుతుంది కాబట్టి హయ్యెస్ట్ ఆర్డర్ 2 కాబట్టి అమ్మ ఆర్డర్ 2 దీనిపై ఉన్నదే డిగ్రీగా డిగ్రీగా 2 అమ్మ. సో నెక్స్ట్ ఫైండ్ అండ్ ఆర్డర్ అండ్ డిగ్రీ చూడండి. ఇది ఆర్డర్ డిగ్రీ కాబట్టి డివై బై డిఎక్స్ ప్లస్ 2 దీన్ని ఏం రాసుకోవచ్చు మనకి డివై బై డిఎక్స్ డిఎక్స్ బై డివై కదా అందువల్ల ఇది సేమ్ ఈక్వల్ 0. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది ఫైనల్గా డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఇక్కడ మైనస్ 7 డివై బై డిఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ ఆర్డరు హయ్యెస్ట్ డెరివేటివ్ ఒకటే కదమ్మా, ఆర్డర్ 1 డిగ్రీ 2 అమ్మ. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ అదే మోడల్లోని సపోజ్ ఇంకా వేరే మోడల్కి వెళ్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డివై బై డిఎక్స్ ఇలాగ ఆర్డర్ డిగ్రీ అడుగుతారమ్మా. 1/2 ఫ్యాక్టర్ ఇంటూ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ అండ్ 1/3 ఫ్యాక్టర్ ఇంటూ హోల్ క్యూ స్వాన్. ఇది మనకి ఎక్స్పెన్షన్ ఉందమ్మా. యాక్చువల్గా ఇది ఎక్స్పెన్షన్ అంటే ఈ పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అలా ఉంది. సో మనం ఏమనుకుంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది ఈ పవర్ డివై బై డిఎక్స్ ఉందమ్మా. ఈ పవర్ డివై బై డిఎక్స్ ఉంది. ఇప్పుడు బోత్ సైడ్స్ లాగ్ ఇస్తే మనకి బోత్ సైడ్ లాగ్ అప్లై చేస్తాం అనుకోండి, లాగ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ లాగ్ ఇకపోతే డివై బై డిఎక్స్ బోత్ సైడ్స్ మనం లాగ్ ఇస్తే ఏమవుతుందమ్మా, లాగ్ ఇకపోద్ది కదా, క్యాన్సిల్ అయిపోద్ది కదా డివై బై డిఎక్స్. సో ఇక్కడ ఆర్డర్ అనేది 1 డిగ్రీ కూడా 1 ఎందుకంటే డివై బై డిఎక్స్ ఒకటే ఉంది కదా. ఇలా కూడా సమజిస్తారు ఎక్స్పెన్షన్లో. నెక్స్ట్ మోడల్ ఇది డిఫరెన్సిబుల్ అయితేనే ఆర్డర్ ఉంటుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ 1 - x^4 రూట్ ఓవర్ 1 - y^4 ఈజ్ ఈక్వల్ టు a(x^2 - y^2) ఈజ్ అన్నాడు. ఈజ్ అంటే ఏమొస్తుందండి, సాల్వ్ చేసుకుంటే యాక్చువల్గా డివై బై డిఎక్స్ వస్తుంది. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మామూలుగా x/y రూట్ ఓవర్ 1 - y^4 1 - x^4 సంథింగ్ ఏదైనా రానియమ్మా మనకు అనవసరం. ఈ సైడ్ కంపల్సరీ డివై బై డిఎక్స్ వస్తుంది కదా. డివై బై డిఎక్స్ వచ్చిందంటే ఆర్డర్ ఎంతమ్మా, ఆర్డర్ 1 డిగ్రీ 1 ఫైన్ ఆర్డర్ డిగ్రీ అని చెప్తున్నాం. ఓకేనా, మనం డివై బై డిఎక్స్ ఏదో ఇది ఎలాగొచ్చింది సార్ అంటే జస్ట్ సాల్వ్ చేస్తే డివై బై డిఎక్స్ సరిగ్గా యాక్చువల్ క్వశ్చన్లో డివై బై డిఎక్స్ ఇది సాల్వ్ చేసి ఇదే వస్తుందమ్మా మనకి. కానీ మనకి అవన్నీ ఆన్సర్ ఈ సైడ్ ఆన్సర్ అవసరం లేదు మనకి. ఇక్కడ డివై బై డిఎక్స్ ఎన్ని టైం డెరివేటివ్ 1 టైం డెరివేటివ్ చేస్తాం కాబట్టి ఆర్డర్ 1 డిగ్రీ కూడా 1 అవుతుందమ్మా. నెక్స్ట్ ఇంకో మోడలు డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 5/4 కే ఇంటూ డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్. ఇప్పుడు మనకి ఇలా ఉందమ్మా, ఇలా ఉంటే డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 5 అమ్మా. ఈ 1/4 అటు వెళ్తే ఏమవుతుందంటే k/4 ఇంటూ డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 4. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హయ్యెస్ట్ ఆర్డర్ థర్డ్ టైం 3 అమ్మా, డిగ్రీ అనేది 4 అయింది. అలా ఉంటుంది. ఇంకోటి ద డిఫరెన్స్ ఈక్వేషన్ ఆఫ్ నెక్స్ట్ క్వశ్చను ద డిఫరెన్స్ ఈక్వేషన్ ఆఫ్ ఆల్ కోనిక్ విత్ సెంటర్ 0 0
ద ఆర్డర్ ఆర్డర్ అమ్మ కోనిక్ ఈక్వేషన్ యాక్చువల్ ఎలా ఉంటుంది? ఏఎక్స్ స్క్వేర్ 2hxy by స్క్వేర్ ఈక్వల్ 0. సో కోనిక్ ఈక్వేషన్ ఇప్పుడు ఆర్డర్ అంటే ఇక్కడ 3 అవుతుంది. ఎందుకంటే ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉంది కదా, ఏ ఒకటి 2h ఒకటి b, ఇందులో ఏదైనా ఈక్వేషన్లో నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ అవుతుంది. సో ఇలాగ మనకి నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఉన్నాయి కాబట్టి ఆర్డర్ మనకి 3 అవుతుంది. ఓకేనండి, ఇది మనకి ఒక మోడల్ ఆర్డర్ డిగ్రీ గురించి, ఆర్డర్ డిగ్రీ గురించి మనకి వచ్చాము. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్సిబుల్ ఈక్వేషన్. ఇలా ఆల్జెబ్రాకల్గా మనం ట్రిగనోమెట్రికల్గా ఇస్తారు, మన డిఫరెన్స్ ఈక్వేషన్లు మార్చుకోవాలి. దీనికి ఇక్కడ షార్ట్ కట్స్ ఉన్న చూడమ్మా, ఏంటంటే వై ఈజ్ ఈక్వల్ టు a1e పవర్ ఆల్ఫా 1x a2e పవర్ ఆల్ఫా 2x. అంటే రెండు రూట్స్ ఉంటే కోటిక్ y2 into d² by dx² y2 అంటే మైనస్ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ఆఫ్ y1 dy/dx ఆల్ఫా 1 ఇంటూ ఆల్ఫా 2 వై. ఇది ఒకటి. అది 3 ఉన్నాయి అనుకుంటున్నాము, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఉంటే y3 minus s1 అంటే సమ్ ఆఫ్ ద 3 రూట్స్ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 3 ఆఫ్ y2 మైనస్ కదా ప్లస్ డబుల్ రూట్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఏబి బీసీ సి అలాగా ఆల్ఫా 1 ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా 3 ప్లస్ ఆల్ఫా 3 ఆల్ఫా 1 అది ఇంటూ y1. నెక్స్ట్ ఏంటి ప్లస్ వస్తుంది కదా, నెక్స్ట్ మైనస్ ప్రాట్ ఆఫ్ రూట్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఇంటూ y. అదే మనకి క్యూబిక్ ఈక్వేషన్లో థియరీ ఆఫ్ ఈక్వేషన్ అంటే s1 అంటారు, దీన్ని s2 అంటారు, దీన్ని s3 అంటారు. s1 అంటే సమ్ ఆఫ్ 3 రూట్స్, s2 సమ్ ఆఫ్ ద 2 రూట్స్, s3 అంటే ప్రోడక్ట్. అలా మనం చేయొచ్చమ్మా. నెక్స్ట్ ఈ వై ఈజ్ ఈక్వల్ డి పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ a1 కాస్ bx అండ్ a2 సైన్ bx ఉంటే ఇదమ్మా మనకి ఈ మెథడ్. మనకి y2 ఈజ్ ఈక్వల్ టు ఇది, దీనికి మనకి ఇది మెథడ్ y2 minus 2 alpha y1 plus alpha square plus y square alpha square plus beta square y1. y1 అంటే dy/dx మనకి. సో అది మనకి ఫార్ములాలోని. నెక్స్ట్ y is equal to alpha 1 చూడమ్మా, మనకి ఒక ఫార్ములాలు ఏమైనా మిస్ అయిందని చూద్దాం. y² y2 into 2 alpha y1 అదే 2 alpha y1 కదా మా, ఇది y ఉంటుంది ఎందుకంటే రెండుసార్లు రాదు ఇది. y2 సెకండ్ డెరివేటివ్ ఫస్ట్ డెరివేటివ్ అండ్ కాన్స్టెంట్ ఒక ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ y. క్లియర్. నెక్స్ట్ y is equal to a1 x పవర్ m plus a2 x పవర్ n. a1 ఏంటి ఏమైనా అవ్వచ్చు, కాన్స్టెంట్లో అవ్వచ్చు ఇక్కడ ఎక్స్ పవర్ ఎం అండ్ ఎక్స్ పవర్ ఎన్ ఉంటే x² y2 minus of m plus n minus 1 of x y1 and m plus n y. ఇక్కడ y2 y1 y m, ఫస్ట్ సెకండ్ డెరివేటివ్ ఫస్ట్ డెరివేటివ్ మామూలు ఫంక్షన్. అదేవిధంగా y is equal to e పవర్ ఆల్ఫా x ఇంటూ ఒక కోటికి ax² plus bx plus c ఉంటే y3 థర్డ్ డెరివేటివ్ minus 3 alpha y2 plus 3 alpha square y1 minus alpha cube y. y is equal to a cos mx plus b ఉంటే y2 plus m square y. ఇలా మనకి షార్ట్ కట్స్ ఇందులో ఉన్న యాక్చువల్గా కొన్ని షార్ట్ కట్స్ ఇవేనా, పెద్ద షార్ట్ కట్స్ ఇందులో ఉండవు. సో ఇప్పుడు మనం దీని మీద సమ్మలు ఏమైనా చూద్దాం, చూడమ్మా పైన టేబుల్ ఇచ్చాను సమ్మలు చేద్దాం. ఇప్పుడు మనకి డి ఆఫ్ డిఫరెన్స్ ఈక్వేషన్ ఇచ్చింది ఏ ఇదమ్మా ae b 2x 3x. చూడమ్మా సెకండ్ ఫార్మేట్లో ఉంది, సెకండ్ ఫార్మేట్లో ఇప్పుడు α is equal to 1 β is equal to 2 అమ్మా అండ్ γ is equal to ఆల్ఫా బీటా కదా, ఆల్ఫా 1 ఆల్ఫా 2 కదా మనకి యాక్చువల్గా ఆల్ఫా 1 ఆల్ఫా 2 కాబట్టి ఆల్ఫా బీటా గామా అయితే థియరీ ఆఫ్ ఈక్వేషన్. ఓకే, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఏంచి 2 ఆల్ఫా 3 1 2 3. సో ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేద్దాం, y3 అన్నీ యాడ్ చేసుకుంటామా, 1 plus 2 plus 3 of y2 plus, నెక్స్ట్ రెండు ప్రోడక్ట్ చేయాలి, 1 into 2 2 2 into 3 6 3 to 1 3. 1 into 2 2 అమ్మ, 2 into 3 6 అమ్మ, 3 into 1 3 ఇంటూ y1 మైనస్ ప్రోడక్ట్ చేయాలి 1 into 2 into 3 6 అమ్మ, 6 y is equal to 0. ఫైనల్గా ఆన్సర్ మనకి ఎంతమ్మా, y3 minus 6 y2
ఇక్కడ కూడా మల్టిపుల్ చేయాలి కాబట్టి 6 + 11 అమ్మ ప్లస్ 11y1 + 6y = 0. ఇది మనకి సమ్. అంటే ఇక్కడ ఏంటో మీ సెకండ్ ఫామ్లో ఉపయోగించండి, ఇంకేం లేదు. నెక్స్ట్ d(y) = అమ్మ ఇక్కడేంటి e³x అంటే ఆల్ఫా వాల్యూ, మనకి ఆల్ఫా వాల్యూ 3 వచ్చిందమ్మ. ఇక్కడ బి వాల్యూ బీటా వాల్యూ ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 అమ్మ. సో బీటా ఇప్పుడు ఏం ఫార్ములా అప్లై చేయాలి, ఇదిగో ఈ ఫార్ములా అప్లై చేయాలి దీనికి. ఇది ఈ ఫార్ములా అమ్మ. అండ్ y2 ఏంటి మనకి ఆన్సర్, మనకి ఆన్సర్ కదా ఇద్దాం. ఆన్సర్ మనకి y2 2 ఇంటూ 3 6 అమ్మ. y2 - 2 ఇంటూ 3 6. y1 ఆల్ఫా స్క్వేర్ బీటా 3² 9 + 1 10 + 10 y 0 సెకండ్ సమ్. ఇది ఇది ఈ ఫార్మేట్ మీద అయిపోయింది సమ్ మనకి. నెక్స్ట్ d(2cos3x + y) చూడండి. 2cos3x + y అంటే ఏంటంటే 2 cos అంటే ఇది లాస్ట్ ఫార్ములా. m అంటే ఎంతమ్మా, 3 వచ్చింది కాబట్టి ఇక్కడ m వాల్యూ 3 కాబట్టి ఫార్మేట్ ప్రకారం చేసుకుంటే ఆన్సర్ ఏంటమ్మా y2 + m² 9 y = 0. ఇది ఆన్సర్, రిక్వైర్డ్ ఆన్సర్. ఫార్ములా తెలుసుకుని డైపెండ్, లేకపోతే మనం డెలివరీ సింగిల్ డబుల్ డెలివరీ చేసుకోవాలి. ఇదిగోండి నెక్స్ట్ ఇంకోటి ఉన్నాయి. ఇది ఫార్ములా అయిపోయింది మనకి, చేసాం చెక్ చేసాం. నెక్స్ట్ ఇచ్చామండి y(e)(x)(ax)(bx+c)లో ఫామ్ ఉంటే α = 2 కాబట్టి మనకి ఆల్ఫా ఎంతమ్మా, మనకి 2 కదా ఈ ఫార్ములెట్. ఇది అప్లై చేసుకుంటే y3 3α² (α² 2 = 4 ఇంటూ 3 12 y1 α³ - 2³ 8 - 8y = 0. ఇది అండి. నెక్స్ట్ ద d(2x³ + 5x+7) ఇదిగో ఇది లాస్ట్ మిగిలిపోయింది కదా, ఇది ఉపయోగించి ఇది మిగిలింది. m అంటే మనకి m వాల్యూ 7 అమ్మ. ఫార్ములా వేసుకుంటే x²(y2 - m+n) (10 - 1) 9 అమ్మ. 10 - 1 మనకి అంటే 9 వాల్యూ. ఇది ఫార్ములా వేస్తాను, m+n అంటే 10 - 1 9 xy1 అండ్ mn అంటే ఎంత, 3 × 7 = 21y mn = 21y = 0. ఇలా అంటే మనకి ఇచ్చిన ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ని కన్వర్స్ చేసుకున్నాం. క్వార్ట్ మనం ఏంటి లీనియర్ మనం డిఫరెన్స్ ఈక్వేషన్ కింద, ఇదే కన్వర్షన్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ డి అంటే ఆల్జీబ్రా ఇచ్చిన మనకి ఇందులోని డిఫరెన్స్ ఈక్వేషన్ మార్చాం, త్రిగనోమెట్రీ ఇచ్చిన డిఫరెన్స్ ఈక్వేషన్ వేస్తాం మార్చాం కన్వర్షన్. ఆ కన్వర్స్ చేసుకోవడానికి డైరెక్ట్గా షార్ట్ కట్ ఉపయోగించుకుంటే మనకి మంచిది. ఇది ఒకటే షార్ట్ కట్ ఉండే, ఎక్కువ షార్ట్ కట్స్ ఉండవు. ఓకేనా, ఇంకా సొల్యూషన్ అమ్మా. y = c sin x ఇచ్చాడు, దాన్ని డెరివేటివ్ చేయమన్నా. y = c sin x అంటే dy/dx = c cos x కదమ్మా. సైన్ ఎక్స్ డెరివేటివ్ ఎంతమ్మా, డైరెక్ట్ డెరివేటివ్ ఇంటిగ్రేషన్ కాదు కదా కాస్ ఎక్స్. మరి ఇన్న ఆప్షన్లు ఏ సెట్ అవుతుందో చూసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి, ఇదే అవ్వచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే dy/dx y cot x, y అంటే కాట్ ఎక్స్ అంటే ఎంత మనకి y cot x కదా. y అంటే c sin x, కాట్ ఎక్స్ అంటే cos x / sin. సైన్ పోతే ఏమంటాం మనకి c cos x ఉందా లేదా, అంటే dy/dx c cos x వచ్చింది కదా. అదే ఇది మన dy/dx = y cot x సాల్వ్ చేసుకుంటే ఏమొచ్చింది, dy/dx c cos x అదే కదా మనకు వచ్చింది. dy/dx c cos x కదా డెలివరీ చేసుకుంటే. సో అలాగే ఆప్షన్ చెక్కింగ్ వస్తుంది, జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్ ఇచ్చుండమ్మ, దీనికి ఏం చేసి 0 అవుద్దని చూస్తాం. y1 ఫస్ట్ డెలివరీ చేసుకుంటే 2ax + b, సెకండ్ డెరివేటివ్ చేస్తే అంటే 2a అమ్మ.
థర్డ్ డెరివేటివ్ అయితే జీరో వస్తుంది, అందువల్ల ఇది ఆన్సర్ మనకి. ఓకేనా? అలాగా ఆన్సర్లు వస్తుంటాము డైరెక్ట్గా, ఆ విధంగా మోడల్ అవుతుంది ఫార్మేషన్. నెక్స్ట్ ఇది చూసుకోండి, దీనికి ఆప్షన్ ఇచ్చాడు మరి రాయలేదు, మన ఆప్షన్ దగ్గర అయిపోయింది చెప్పి రెడ్ ఇంక్ యూజ్ చేసాం. ఇప్పుడు చూడండి, యూ ఈ ఫార్ములా యూ డిఫరెంట్ డిఫరెంట్ డెరివేటివ్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, యూ వి డాష్ ప్లస్ వై ఎమ్. ఇక్కడ ఏ ఈ పవర్ ఎక్స్ ప్లస్ బి ఈ పవర్ మైనస్ ఎక్స్, మళ్ళీ మైనస్ వస్తుంది, ఇక్కడ అగైన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ టూ ఎక్స్. మళ్ళీ డబుల్ డెరివేటివ్ చేసుకుంటే ఎక్స్ వై డాస్ యూవి డాస్ కదమ్మా, దీనికి మళ్ళీ డెరివేటివ్ చేస్తున్నాం యూవి డాస్ ప్లస్ వై వన్ ప్లస్ దీనికి వై వన్ ఇవ్వాలి, ఎందుకంటే యూవి డాస్ యూవి డాస్ అంటే డబుల్ డాస్ కదమ్మా, సెకండ్ డెరివేటివ్ వై టూ యూవి డాస్ ప్లస్ వై వన్ ఎక్సెట్ వన్ కాబట్టి వైకి డెరివేటివ్ మళ్ళీ అగైన్ డెరివేటివ్ వై వన్ ఏ ఈ పవర్ ఎక్స్ అండ్ బిఈ పవర్ మైనస్ ఎక్స్, ఎందుకంటే బిఈ పవర్ మైనస్ ఎక్స్కి మైనస్ ఎక్స్ వస్తుంది మైనస్ ఇన్ మైనస్ ప్లస్ ఇది టూ అమ్మ. సో మనకి ఫైనల్గా ఈ ఎక్స్ వై టూ ప్లస్ టూ వై వన్ ఇజ్ ఈక్వల్ టు చూడమ్మా ఏఈ బిఎక్స్ ఇజ్ ఈక్వల్ దీని ప్రకారంగా క్వశ్చన్ ఇది ఇచ్చాడు కదమ్మా, ఏమి రాసుకోవచ్చు మనం ఎక్స్ వై మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ రాయచ్చా లేదా? చూడండి ఏఈ బిఎక్స్ ప్లస్ బిఈ పవర్ మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ వై మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇది మనకి ఫార్మేషన్ ఈక్వేషన్, మనకి డిఫరెన్స్ వచ్చింది కదా ఇది. ఇది ఆప్షన్ ఉంది, ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుని ఉంది, ఆప్షన్స్ రాయలేదు నేను, ఇలా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇదమ్మా ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్సిబుల్ ఈక్వేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ వేరియబుల్ సపరబుల్కి వెళ్ళిపోతాం, వేరియబుల్ సపరబుల్. సో సమ్ చూడండి డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ వై బై వన్ ప్లస్ ఎక్స్. మరి చెప్పమ్మా వేరియబుల్ సపరబుల్ అంటే ఏం చేయాలి, మల్టిపుల్ చేసుకుందాం క్రాస్ మల్టిప్లికేషన్ వన్ బై ఎక్స్ డివై వన్ బై వై డిఎక్స్. మనం ప్రాసెస్ చేయటం మనకి డివై ఉంది కదా, డివై బై వన్ బై వై డిఎక్స్ బై వన్ బై ఎక్స్. మనకి బోత్ సైడ్స్ మైనస్ డివై ఇచ్చుకుంటే మన ముందు మైనస్ కదా మా వన్ బై మైనస్ మైనస్ లాగ్ డెరివేటివ్ ఫామ్ ఉంది మైనస్ ఆఫ్ లాగ్ వన్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ లాగ్ వన్ మైనస్ ఎక్స్, మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది. ఇక బోత్ సైడ్ అంటే లాగ్ వన్ మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఇటు వచ్చింది, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే లాగ్ వన్ మైనస్ ఎక్స్ ప్లస్ లాగ్ సి తీసుకుంటే మనకి ఫైనల్గా లాగ్ ఆఫ్ వన్ మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ ఇంటూ సి, లాగ్ లేకపోతే వన్ మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు వన్ మైనస్ ఎక్స్ ఇంటూ సి. ఇలా మనకి వేరియబుల్ సబల్బుల్లోని మనకు వస్తుంది మనకి ఇటు సంబంధించి, ఇలా మనం తీసుకున్నా వస్తుంది మామూలు డాక్యుమెంట్. ఎందుకంటే మైనస్ మనం వేసుకున్నా కాబట్టి బోత్ సైడ్ మైనస్ వేయాలి, మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది కదమ్మా, అలా మనం ప్లస్ వేసుకున్నా సరిపోతుంది సంబంధం మోడల్లో మనకి. అలా ఏబిఏబి మార్చుకున్న ప్రాబ్లం లేదు. ఓకేనా? నెక్స్ట్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ వై స్క్వేర్ సీకెన్ ఎక్స్. సో క్రాస్ మల్టిపుల్ చేసుకుంటే సీకెన్ ఎక్స్ డివై వన్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ అమ్మా. మనకి డివై పక్కన వన్ ప్లస్ వై స్క్వేర్ ఉండాలి, డిఎక్స్ పక్కన సీకెన్ ఎక్స్. సో బోత్ ఇంటిగ్రేషన్ ఇస్తాం. సో ఇది దీనికి టెన్ అవసరం ఏమన్నానమ్మా, సీకెన్ వైకి అంటే వన్ బై కాస్ కదా, వన్ బై కాస్ అంటే సైన్ వన్ బై సైన్ ఎక్స్ కదమ్మా, సైన్ ఎక్స్
ప్లస్ సి ఎలా అయినా ప్లస్ సి కాన్స్టెంట్ మనం ఇచ్చుకోవచ్చు ఏ విధంగా సరే. నెక్స్ట్ అలా వేరియబుల్స్ అలాగే ఉంటాయేమో డివై ఆప్షన్ టు వెరిఫికేషన్ వెళ్తాం ఒకసారి. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ వై స్క్వేర్. సో క్రాస్ మల్టిప్లై చేసుకుంటే డైరెక్ట్ వై మైనస్ వై స్క్వేర్ ఆఫ్ డివై ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ డిఎక్స్. సో బోత్ ఇంటిగ్రేషన్ ఇచ్చేసుకుంటే మనకి వై డివై అండ్ వై స్క్వేర్ డివై ఎక్స్ డిఎక్స్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. వై డివై అంటే వై స్క్వేర్ బై టూ వై క్యూబ్ బై త్రీ ఎక్స్ స్క్వేర్ బై టూ ఎక్స్ క్యూబ్ బై త్రీ. ఆ విధంగా ఫార్మాట్ ఉన్నాయి మనకి. ఎల్సిఎం తీసుకుంటే ఇంత రెండు సిక్స్ కదమ్మా, అంటే త్రీ వై స్క్వేర్ మైనస్ టూ వై క్యూబ్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ క్యూబ్. అది మనకి ప్లస్ డైరెక్ట్ మనం వేసుకోవచ్చు, మన ప్రాబ్లం లేదు ఎటువైపు వేయచ్చు. ఇలా వేరియబుల్స్ సపరబుల్ మెథడ్లో మనకి కొన్ని మోడల్స్ ఉంటాయి. ఈ పవర్ ఎక్స్ ఫైన్స్ ఈ పవర్ ఎక్స్ టెన్ వై డిఎక్స్ ప్లస్ వన్ మైనస్ ఈ పవర్ ఎక్స్ వన్ మైనస్ ఈ పవర్ ఎక్స్ సీక్వెన్స్ స్క్వేర్ వై డివై ఈక్వల్ టు జీరో. మనకి మా ఈ పవర్ ఎక్స్ టెన్ వై డిఎక్స్ మైనస్ ఆఫ్ వన్ మైనస్ ఈ పవర్ ఎక్స్ సీక్వెన్స్ స్క్వేర్ వై డివై. వన్ మైనస్ అంటే ఈ పవర్ ఎక్స్ ఏమైపోద్ది మనకి, ఇది మైనస్ కదా, ఈ పవర్ ఎక్స్ మైనస్ వన్ టెన్ వై ఉంది కదమ్మా, టెన్ వై బై సీక్వెన్స్ స్క్వేర్ వై. టెన్ వై అంటే అటువైపు వెళ్దా, టెన్ వై డౌన్ అవుతుందమ్మా. ఏమైపోతుందంటే ఈ పవర్ ఎక్స్ ఉంది, ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ మైనస్ వన్ డిఎక్స్ అండ్ సీక్వెన్స్ స్క్వేర్ వై డివై. డివై ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుందమ్మా, మిగతా డౌన్ అవుతాయి. ఇప్పుడు బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ ఇచ్చాం, ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ ఉంది కాబట్టి లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ వన్ టాన్ వై సీక్వెన్స్ స్క్వేర్ ఉంది కదమ్మా, లాగ్ ఆఫ్ టాన్ వై ప్లస్ లాగ్ సి. బోత్ సైడ్ లాగితే ఈ పవర్ ఎక్స్ ఇంటూ టాన్ వై ఇంటూ సి అమ్మా. టాన్ ఏ ప్లస్ బి కదా, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగ్ ఏబి కదమ్మా, లాగితే రెండు క్యాన్సిల్ అయిపోతే ఆ విధంగా వస్తుంది మనకి. సో ఇది ఒక మోడలు. నెక్స్ట్ మనకి హోమోజీనియస్లో ఉన్నాయి కదమ్మా, హోమోజీనియస్ సమ్స్ చూద్దాం. నెక్స్ట్ హోమోజీనియస్ సమ్స్ చూస్తే ద సొల్యూషన్ ఆఫ్ నెక్స్ట్ క్వశ్చన్, ద సొల్యూషన్ ఆఫ్ డి ఏంటి క్వశ్చన్, ఎక్స్ వై స్క్వేర్ డివై మైనస్ ఎక్స్ వై క్యూబ్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ జీరో. సో ఇది ఫైనల్గా ఇది హోమోజీనియస్గా కాదు చెక్ చేసుకుందాం. డివై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ డిఎక్స్. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ వై స్క్వేర్. ఇది హోమోజీనియస్ పవర్ త్రీలో ఉన్నాయి. ఇప్పుడు లెట్ వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ తీసుకుంటే దీని డెరివేటివ్ కట్టుకుంటే డివై బై డిఎక్స్ ప్లస్ వి
ఇంటూ ఎక్స్ ఇంటూ డివైడెడ్ యూనిఫామ్లు అప్లై చేసుకుంటామ్మా. దీనికి ఇది ఎక్స్, ఇది ఈ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి v ప్లస్ డివైడెడ్ ఈస్ ఎక్స్ క్యూబ్ మామూలే వై క్యూబ్, అంటే v క్యూబ్ ఎక్స్ క్యూబ్ అండ్ ఎక్స్ వై స్క్వేర్ అంటే v స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే వన్ ప్లస్ బోత్ సైడ్ వన్ ప్లస్ వీ క్యూబ్ అండ్ వీ స్క్వేర్. సో ఇదమ్మా, మరి ఇంకా అక్కడలాగే సమ్ ఉంటుంది, మరి మెథడే మారదు, అందువల్ల దీని మోడల్ ఎక్కువ చెప్పను. ఎక్స్ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ వీ క్యూబ్ బై వీ స్క్వేర్ మైనస్ వీ వీ క్యూబ్ బై వీ స్క్వేర్. వీ క్యూ క్యాన్సిల్ అయిపోతే మా ఎక్స్ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై వీ స్క్వేర్. సో వన్ బై వీ స్క్వేర్ అంటే వీ స్క్వేర్ డివి ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ బై ఎక్స్ అమ్మ, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ డివి మల్టిపుల్ చేసి ఇదే వస్తుంది మనకి. సో బోత్ సైడ్ ఇంటిగ్రల్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ డివి ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎక్స్ డిఎక్స్. వీ క్యూబ్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి. సో వి అంటే మనకి ఇప్పుడు వై వి అంటే ఎంతమ్మా, మనకి వి అంటే వై బై ఎక్స్, వై బై ఎక్స్ కాబట్టి వై బై ఎక్స్ హోల్ క్యూబ్ బై త్రీ లాగ్ ఎక్స్ వై క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు త్రీ లాగ్ ఎక్స్. ఇక్కడ ఈ మోడల్ మనం చెక్ చేసుకోండి, ఇంకే ఆప్షన్స్ జాగ్రత్తగా. ఇంకా కావాలంటే మనకి వై క్యూబ్ ఎదుగుమా, వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ క్యూబ్ లాగ్ ఎక్స్. నెక్స్ట్ మోడల్ అవటం చూడండి, ఇందులో ద సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ సైన్ వై బై ఎక్స్ డివై, ఎక్స్ సైన్ వై బై ఎక్స్ డివై ఈక్వల్ టు వై సైన్ వై బై ఎక్స్ మైనస్ ఎక్స్ డిఎక్స్. ఇది జాతికి ఇదే మోడల్లో ఉంటుందమ్మ, జాతి చేద్దాం. సో ఎక్స్ సైన్ డివై బై డిఎక్స్ కదమ్మా. ఇప్పుడు మనకి డివై బై డిఎక్స్ డివై బై డిఎక్స్ అంటే ఈ వై సైన్ వై బై ఎక్స్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ సైన్ వై బై ఎక్స్. సో ఎక్స్ కామన్ తీసుకుంటే మనకి వై బై ఎక్స్ సైన్ వై బై ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ సైన్ వై బై ఎక్స్. మనకి ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ కదమ్మా, విఎక్స్ అంటే వై బై ఎక్స్ అంటే వి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది వై బై ఎక్స్. మనం డిఫరెన్షియేట్ చేసుకుంటే డివై బై డిఎక్స్ ముందు సమ్ తెలుసు కదమ్మా, డివై బై డిఎక్స్ ఏమొస్తుంది మనకి వి ప్లస్ ఎక్స్ డివి, వి ప్లస్ ఎక్స్ డివి బై డిఎక్స్. సో వి సైన్ వి మైనస్ సైన్ వి, ఇది మనకి కాదమ్మా. ఇప్పుడు ఏంటి మనకి ఎక్స్ డివి బై డిఎక్స్ కదా, ఇప్పుడు ఎక్స్ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి సైన్ వి మైనస్ వన్
బై సైన్ వి మైనస్ వి అమ్మ. ఎల్సిఎం తీసుకుంటే వి సైన్ మైనస్ మైనస్ వన్ మైనస్ వి సైన్ వి బై సైన్ వి అమ్మ. ఈ వి సైన్ పోతుంది, మైనస్ వన్ బై సైన్ వి ఇది మనకుంటుంది. ఓకే, దీనికి కంటిన్యూషన్ చేద్దాం. మనకి అమ్మ ఇక్కడ చూడండి, ప్లేస్ అడ్జస్ట్మెంట్ చేస్తే ఎక్స్ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై సైన్ వి వచ్చింది కదా. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఇది అమ్మ నెక్స్ట్ ఇటు వైపు చూడండి, సైన్ వి డివి ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే మైనస్ వన్ బై ఎక్స్ డిఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ డిఎక్స్ అమ్మ. సో సైన్ వీకి ఇంటిగ్రల్కి మైనస్ కాస్ వి మైన్ మామూలు లాగ్ ఎక్స్ అమ్మ, మైనస్ వన్ ప్లస్ అయిపోద్ది కదా. ఇక్కడ లాగ్ సి రాసుకుందాం. కాస్ వి ఈజ్ ఈక్వల్ టు కాస్ వి అంటే ఎంతమ్మా, వై బై ఎక్స్ కదా. కాస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్సి, ఇది సమ్మ. కాస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్సి. ఓకేనా, ఈ మోడల్గా మనం చేసుకుంటాం. మరి దీనికి లింక్ అవన్నీ అంటే హోమోజీనియస్ సమ్స్ అంటే ఇంత దీని డెప్త్ ఇలాగా ఉంటుంది. ఎక్కడ స్టార్ట్ అయింది మన క్వశ్చన్, ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యి మన మోడల్ ఇలా వచ్చింది మన మోడల్ మనం. ఓకేనా, మా నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ సొల్యూషన్ ఆఫ్ డిఏ బై డిఎక్స్ ఎక్స్ మైనస్ టూ వై ప్లస్ త్రీ అండ్ 2x ప్లస్ వై మైనస్ ఫైవ్. ఇలా నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఈ మోడల్ ఈక్వేస్తాడు, అంటే మెయిన్ మోడల్ ఏది ఇచ్చినా సరే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ సైన్ చెక్ చేసుకోవాలి ఈ రెండు వాల్యూస్, మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ టూ అమ్మ. ఈ రెండు అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ఏ వన్ ఎక్స్ ప్లస్ బీ వన్ వై. ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే బీ వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ టూ అవ్వాలి. బీ వన్ బీ వన్ వాల్యూ మైనస్ టూ, ఏ టూ వాల్యూ టూ కాబట్టి ఇదమ్మా. చూడండి రెండు ఈక్వల్ అయ్యింది, ఈ రెండు దీన్ని నెగిటివ్ ఇచ్చినప్పుడు ఈక్వల్ అవ్వాలి. అయితే జనరల్ ఇంటిగ్రేషన్, సో టూ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఫైవ్ డివై ఎక్స్ మైనస్ టూ వై ప్లస్ త్రీ డిఎక్స్ అంటే మల్టిపుల్ చేసుకుని టూ ఎక్స్ డివై ప్లస్ వై డివై మైనస్ ఫైవ్ డివై ఈజ్ ఈక్వల్ టు ఇటు వైపు తీసుకొస్తే మా మైనస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ టూ వై డిఎక్స్ మైనస్ కదా మా ప్లస్ త్రీ కదా, మైనస్ వస్తే మైనస్ త్రీ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ జీరో. ఈ రెండు చూడండి, ఈ రెండు టూ కామన్ తీసుకుంటే ఎక్స్ డివై వై డిఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఇచ్చేస్తాము డైరెక్ట్గా, ఇక్కడ వై డివై మైనస్ అండ్ ఫైవ్ డివై మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ మైనస్ త్రీ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ జీరో. ఎక్స్ డివై వై డిఎక్స్ అంటే మనకి డెరివేట్ ఆఫ్ ఎక్స్ అమ్మా, అంటే డెరివేటివ్ ఇంటిగ్రల్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ వై స్క్వేర్ బై టూ ఫైవ్ వై అండ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై టూ అండ్ మైనస్ త్రీ ఎక్స్, ఇది మనకి ఆన్సర్ అమ్మా మన డి నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్లో. నెక్స్ట్ సొల్యూషన్ ఆఫ్ డివై బై డిఎక్స్ షార్ట్ కట్గా అక్కడ ఇంకొకసారి మోడల్ ఉంటుందమ్మా ఏమిటంటే, ఇలా ఇంకొక మోడల్ మనకి త్రీ వై మైనస్ సెవెన్ ఎక్స్ ప్లస్ సెవెన్ డిఎక్స్ సెవెన్ వై మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ డివై జీరో టూ ఏ హోమోజీనియస్ జీరో టూ ఏ టూ హోమోజీనియస్ దీని డిఫరెన్స్ ఈక్వేషన్ దెన్
ఎక్కడ చేంజ్ చేయాలని ఇచ్చానమ్మా వాల్యూస్ మనకి. ఏ ఆప్షన్ అనేది స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ వన్ను, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై, అదే స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ టూ, అలా సి ఆప్షన్ అలా ఇచ్చానమ్మా. ఇందులో ఏంటంటే దీనికి షార్ట్ కట్ లేకపోతే లెంత్ ప్లస్ ఇది మనం జనరల్గా ఈ వాల్యూ సపోర్ట్ చేసినప్పుడు జీరో జీరో వచ్చింది అనుకోండి అదే ఆన్సర్. చూడండి సపోజ్ ఇది సపోర్ట్ చేద్దాం ఎక్స్ ప్లేస్లోని త్రీ వై కదమ్మా, త్రీ క్యాపిటల్ వై మైనస్ సెవెన్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు ఇది ఒక ఈక్వేషన్ వేద్దాం. నెక్స్ట్ సెవెన్ వై వై కదమ్మా, సెవెన్ వై మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ త్రీ ఈక్వల్ జీరో. సాల్వ్ చేసుకుంటే త్రీ వై మైనస్ సెవెన్ ఎక్స్ మైనస్ సెవెన్ ప్లస్ సెవెన్ అమ్మా, అంటే త్రీ వై మైనస్ సెవెన్ ఎక్స్ ఈక్వల్ జీరో. ఇక్కడ కూడా సెవెన్ వై మైనస్ త్రీ ఎక్స్ మైనస్ త్రీ, అంటే మనకి సెవెన్ వై మైనస్ త్రీ ఎక్స్ ఈక్వల్ జీరో. చూడండి ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసుకుని మనకి ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ వై జీ ఇంటర్సెక్షన్ పాయింట్ జీరో జీరో వస్తుంది. అలాంటి ఆప్షన్ రైట్ అమ్మా ఇందులో వెరిఫికేషన్లో, ఇది రైట్ ఆప్షన్. అంటే ఎక్స్ ప్లస్ హెచ్ వై ప్లస్ కే సబ్మిట్ చేయాలి కదా, హెచ్ వాల్యూ వన్ కే వాల్యూ జీరో అమ్మా, ఇది నాన్ హోమోజీనియస్. ఓకే నెక్స్ట్ మనకి లీనియర్ ఈక్వేషన్. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ మనకి లీనియర్ ఈక్వేషన్లోని మనకి ఏంటో మనకి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఉంటుందమ్మా. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటే ఈ పవర్ పీడిఎక్స్, అది లీనియర్ ఫ్యాక్టర్ ఎలా ఉండాలి, డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఇజ్ ఈక్వల్ టు క్యూ, అలా ఉంటే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇలా చేసుకుంటాం. దీనికి సంబంధించిన సమ్ మనకి చూద్దాం. వాటర్ నెక్స్ట్ మనకి ఇదిగో ఇందులో ఈ మోడల్లో లీనియర్ ఈక్వేషన్స్లో డివై డిఎక్స్ ప్లస్ పివై కదమ్మా, సో డివై బై డిఎక్స్ ప్లస్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై ఈ పవర్ టెన్ ఎక్స్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మరి డివిజన్ చేయాలి కదమ్మా. సో ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ పీడిఎక్స్ అంటే వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్ అంటే ఏమమ్మా దీనికి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది, ఈ పవర్ అంటే ఈ పవర్ టెన్ ఇన్వర్స్ ఎక్స్ వస్తుంది, ఇది ఇంటిగ్రల్ ఫ్యాక్టర్. ఎక్కడితో ఒక బిట్టాడు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటే అక్కడితో ఆగిపోవచ్చు, మరి రెండు బిట్లు కలిపిద్దాం. జనరల్ సొల్యూషన్ కూడా కట్టిద్దామ్మా. జనరల్ సొల్యూషన్ ఏంటి మనకి, వై ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ చెప్పాను కదమ్మా, ఇంటూ క్యూ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ వై ఇంటూ ఈ పవర్ టెన్ ఇన్వర్స్ ఎక్స్ క్యూ. క్యూ అంటే ఈ పవర్ టెన్ ఇన్వర్స్ ఎక్స్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండ్ ఈ పవర్ ఇది కూడా టెన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు మనకి ఇందులో ఇది మనం మార్చక్కర్లేదు, టెన్ ఇన్వర్స్ ఎక్స్ టీ తీసుకుంటే ఈ పవర్ టెన్ ఇన్వర్స్ ఎక్స్ టీ తీసుకుందాం, టెన్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకుందామా. సో ఈ పవర్ టీ టెన్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకుందామా, టెన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టీ తీసుకుంటే వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ వచ్చింది. ఈ సైడ్ మనం మార్చుకుంటే ఈ పవర్ టీ హోల్ స్క్వేర్ కదా, ఈ పవర్ టీ ఈ పవర్ టీ ఈ పవర్ టీ హోల్ స్క్వేర్ కాబట్టి ఈ పవర్ టూ టీ టూ టీ కదా, మట్ ఈ పవర్ టీ ఈ పవర్ టూ టీ బై డిటీ కదా, ఈ పవర్ హోల్ స్క్వేర్ టీ పవర్ టీ హోల్ స్క్వేర్ అని ఒకటే కదమ్మా. సో ఈ పవర్ టీ పవర్ టూ టీకి ఎంత, ఈ పవర్ టూ టీ బై టూ ప్లస్ సి. సో ఫైనల్గా ఆన్సరు టూ వై ఈ పవర్ టెన్ ఇన్వర్స్ ఎక్స్ ఈ పవర్ టూ ఇంటూ టెన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్, ఇలాగా మన ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ రాయిపోవచ్చు లేదంటే మనకి సమ్ అయిన ముందుకు ఎక్సర్సైజ్ అవ్వచ్చమ్మా. ఓకేనా, ఇది మోడల్ అది ఒకటి. నెక్స్ట్ ఇంకా కొంచెం సమ్ డిస్కస్ చేద్దాం.
నెక్స్ట్ ఒక మోడల్ చూస్తే డిఏ బై డిఏఎక్స్ ప్లస్ వై ఇన్ డి పవర్ ఎక్స్, దీనికి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ రెండు బిట్లు కలిపేసేద్దామా. ఇప్పుడు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏముందమ్మా, ఏంటి వన్ కదా, ఈ పవర్ పీడిఎక్స్ ఈ పవర్ వన్ డిఎక్స్ అంటే ఈ పవర్ ఎక్సే. జనరల్ సొల్యూషన్ వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ అండ్ క్యూ ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ టూ ఎక్స్ కదమ్మా, ఈ పవర్ టూ ఎక్స్కి ఈ పవర్ టూ ఎక్స్ బై టూ, సేమ్ మోడల్ టూ వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ టూ ఎక్స్ ప్లస్. నెక్స్ట్ క్వశ్చన్ డిగ్రీ బై డిఎక్స్ త్రీ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్ డిఎక్స్ సొల్యూషన్ చేయమన్నమా. మనకి పీ వాల్యూ డైరెక్ట్గా ఉంది, ఐఎఫ్ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ త్రీ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్. దీని డెరివేటివ్ పైన ఉంది కదమ్మా, దీనికి ఏమవుతుంది, దీని డెరివేటివ్ ఉంది కాబట్టి ఈ పవర్ లాగ్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ క్యూబ్, ఇది బేస్ ఈ ఉంటుంది క్యాన్సిల్ అయిపోతే వన్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్. జనరల్ సొల్యూషన్ వై ఇంటు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ క్యూ సైన్ స్క్వేర్ బై వన్ ప్లస్ ఎక్స్ క్యూ ఇది ఇది పోతే సైన్ స్క్వేర్ ఎక్స్ అమ్మా. సైన్ స్క్వేర్ ఎక్స్కి వన్ మైనస్ కాస్ టూ ఎక్స్ బై టూ డిఎక్స్ ఉంది. ఈ టూ తీసేస్తే ఇంటిగ్రల్ వన్కి, ఇంటిగ్రల్ వన్ అంటే ఎక్స్, ఇంటిగ్రల్ కాస్ టూ ఎక్స్కి సైన్ టూ ఎక్స్ బై టూ అమ్మా. ఇది మామూలు జనరల్ ఇంటిగ్రేషన్. ఈ టూ వై పంపించేసుకుంటే టూ వై వన్ ప్లస్ ఎక్స్ క్యూబ్ అండ్ ఎక్స్ సైన్ టూ ఎక్స్కి టూ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై టూ ప్లస్ టూ టూ పోతే ఇదమ్మా. ఫైనల్గా మనకేముంది ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సి, ఇది మనకి జనరల్ సొల్యూషన్ ఇన్ లీనియర్ ఈక్వేషన్స్. ఇలాగా ఆ మోడల్ మామూలుగా లాంగ్ మోడల్ వెళ్తుంది సమ్ మనకి, ఇంకేం తగ్గదు ఇక్కడ, ఓన్లీ షార్ట్ కట్స్ ముందు చెప్పాం మనం. ఇలా డిఫరెన్స్ ఈక్వేషన్ మనం చూసుకోవాలమ్మా, జాగ్రత్తగా ప్లాన్గా చేసుకుంటే సరిపోద్ది. మరి డిఫరెన్స్ ఈక్వేషన్ అంటే ముందు అవన్నీ డిఫినెట్ ఇంటిగ్రేషన్ ఇండిఫినెట్ ఇంటిగ్రేషన్ అన్నీ కలిసే ఉంటాయి, ఇందులోనే మిక్స్ అయి ఉంటుంది. ఆ ప్లస్ సీర్ కొంచెం జాగ్రత్తగా ఆప్షన్ ప్రకారం మనం చూసుకొని వెయ్యాలి. ఓకే రైట్. If you like this video, just like and subscribe the channel and share this video.